ఓకే, తర్వాత మాట్లాడతాను. సార్ సార్ ఏంటి మూర్తి, అంతా రెడీనా? సార్ అది ఏమైంది? సార్ అంతా రెడీయే, కానీ ఒక చిన్న విషయం జరిగింది అందుకని. ఏంటి ప్రాబ్లం? అందరూ సంతకాలు పెట్టాలా? పెట్టాలి. అవునవును, నేను స్టేషన్లోనే ఉన్నాను, నేరుగా వచ్చి మాట్లాడతానని చెప్పు. నువ్వు ఏదో కుమార్ బాయ్, ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి. రే ఊరుకోరా, ఇది పోలీస్ స్టేషన్ రా. ఏం పోలీస్ స్టేషన్ కుమార్ బాయ్, పోలీసుల దగ్గర ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి సార్. మరి ఎలా సార్? చుప్ రే, ఓలా బాత్ కర్ రహే నా. ఇదే మీరు పెద్ద విషయం అనుకోకండి రా. ఏంటి మహా అయితే 3 సంవత్సరాలు, ఆ లోపలే మీరు బయటకు వస్తారు, భయపడకండి. రే నేనున్నానుగా, మీరేం భయపడకండి, నడిసరి వెళ్దాం. అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. సార్ దేర్ ఇస్ అ బ్యాడ్ న్యూస్. సార్ నేరస్తుల ప్రాణాలకి రక్షణ లేనందువల్ల దే విల్ బి షిఫ్టెడ్ టు ఆరల్పురం స్టేషన్. సార్ హౌ ఇస్ దట్ పాసిబుల్? వాళ్ళని క్రైమ్ స్పాట్కి తీసుకెళ్లి వాంగ్మూలం తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాం సార్. చివరి క్షణంలో మీరు ఈ మాట అనడం, దిస్ ఇస్ అబ్సర్డ్. సజన్ ఇక మీదట ఈ కేసుని ఆరల్పురం ఎస్పీ హ్యాండిల్ చేస్తారు, సో ఈ కేసు నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని పై నుండి ఆర్డర్స్ వచ్చాయి. బట్ సార్ ఐ ఐమ్ సారీ సజన్. సార్ ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియటం లేదు. నేను మీ అంత చదువుకున్నోని కాదు, కానీ 31 ఏళ్ల ఉద్యోగం అనుభవం ఉంది సార్, అందుకే చెప్తున్నాను. ఏ కేసుని పర్సనల్గా తీసుకోకూడదు సార్. మీలాంటి ఆఫీసర్లు ఎంతోమందిని నా సర్వీసులో నేను చూశాను సార్. చట్టాన్ని కాపాడడానికేగా ఈ ఉద్యోగంలో మీరు చేరారు, కానీ పరిస్థితులు అలా ఉండనివ్వటం లేదు సార్. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా మనలాంటి వాళ్ళ బాధ్యత. వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకే సమస్య రాదు సార్. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంత రెడీ చేయండి సార్. ఏమయ్యా వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా? ఎవరిని సార్? ఎవరినా? ఓయ్ ఆ నలుగురు నేనయ్యా, వెంటనే బండి రెడీ చేయి. కంగారు పడద్దు, ఇళ్ళ మనల్ని ఏమి చేయలేరులేరా. సారు సిగరెట్టా? కాల్చండి కాల్చండి. నేను అడిగితే మాత్రం ఎవరు. ఏ బాయ్, పోలీస్ వాళ్ళకో దేఖో, కైసా దేఖ్ రహే సాలా. సరిగ్గా మేకప్ వేసుకుంటే 18 ఏళ్ల ముసలాళ్ళ ఉంటాడు. 30 రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబడతాం. ఎటువంటి పరిస్థితులను పోలీసులు తోడుగా ఉంటారన్న నమ్మకం నాకు తెలియరాజు ఓడిపోయింది సార్. ఈ కేసులు లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నారు సార్. పోలీసుల పేరు వింటేనే భయం వేస్తుంది. అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. ఒక ఏసీపీ విచారించినంత మాత్రాన ఇక్కడ ఏమీ జరగదు. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా సార్ మనలాంటి వాళ్ళ బాధ్యత. సుందర్ స్ట్రైట్ గా ఎస్ఎల్పుర స్టేషన్ మేము వచ్చేస్తాం. కాపీ సార్. బండి స్ట్రైట్ గా ఎస్ఎల్పుర స్టేషన్ పోని. వచ్చే లిఫ్ట్ కి తిప్పు. ఇదిగో ఈ లిఫ్ట్. పైగా మనకి ఎస్ కూడా ఉంది.
क्या सर, रिलैक्सेशन का मूड है क्या? The mood of the nation is clear. From Bollywood celebrities to cricketers, from bureaucrats to normal people. The social media is flooded with response in support of the Ramanagara encounter, which to no surprise is trending nationwide. Hum police wale nahi hain. Aap khaki pehne ho, isliye aap bhi hamare liye police. Ramanagara la jarigina manavagam hatya case lo kaidu cheyabatta nanuguru hantakulni పోలీసులు అర్ధరాత్రి విద్యారణ్యపురంలో ఎన్కౌంటర్ చేశారు. దానికి సంబంధించిన అన్ని విమర్శలకి సమాధానం ఇచ్చారు ఏసీపీ సజ్జన్ కుమార్. టుడే ఇస్ ట్రూలీ ది హ్యాపీయెస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ us. ఎగ్జాక్ట్లీ, అబ్సల్యూట్లీ. జస్ట్ వాంటెడ్ టు యాడ్ అపాన్ వాట్ మిస్ శ్వేతా సెడ్. టుడే ఇస్ హిస్టరీ. జస్ట్ మార్క్ మై వర్డ్స్. టుడే ఇస్ ది డే వెన్ ఎవ్రీ వుమన్ కెన్ ట్రూలీ. అక్క, న్యూస్ నేషనల్ మీడియాలో వచ్చింది. అందరూ టపాకాయలు పిలుస్తున్నారు, రండి. Sweets being distributed on the streets. Crackers being bursted on encounter killings. There are still questions being raised by several people on the legality of the encounter. Hey, on behalf of all of us, convey our wishes and congrats to your father, sure, okay? Sure, ma'am, I will convey the same. Aite miss, half day leave, ah? All of you, silence, silence. As you are all aware, the ACP of Ramnagara was appointed as the investigating officer in the Ramnagara rape and murder case. The team collected a lot of human intelligence. Following the investigation based on the solid proof and evidence, we arrested the four accused on the 5th of September. On the 8th September, all the four accused were taken to the crime spot at 1 a.m. for recreating the scene, in between which the culprits snatched and captured the guns of the police officers and opened up firearms and tried to escape. It was then that the police had to retaliate and open bullets at them, in which the four accused in the case have been killed. I repeat, all the four accused has been killed in an encounter. Sir, 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 one more question, sir. Please. One by one. Sir, may I know the current condition of the injured police officer? How are they now? He is under observation. Till now, everything is all right. Sir, National Human Rights Commission has issued a statement condemning the incident. Chattani mi chetiloki teeskunna adhikaram unda? Cheppandi sir. Maa amma ee vishayamlo nyayam jarigindi. Chattam kante nyayam goppadi. ఎవరో ఒక శ్రద్ధ తీసుకుంటే ఇలాంటి పాపాత్ములకు శిక్ష పడుతుంది. సార్, మీరు ఎన్కౌంటర్ చేసిన నలుగురు కుటుంబాలకి వాళ్ళే ఆధారం. అయితే ఇప్పుడు మీ పోలీసులు గాని ప్రభుత్వం గాని వాళ్ళని ఎలా ఆదుకుంటారు? నాకు వాడి గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా ఇష్టం లేదు. నేను వాడి శవాన్ని కూడా చూడను. కారణం
వాడు నా బిడ్డే కాదు. సార్, ఒక ఎన్కౌంటర్ లో పోలీసులు ఫాలో చేయవలసిన 14 ప్రొసీజర్స్. రూల్స్ ఆఫ్ లా లో ఎన్నో ప్రొసీజర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫాలో చేయకుండా ఎలా మీరు వాళ్ళని చంపారు? మేడం, పోలీసులకి కూడా కుటుంబాలు, స్నేహితులు ఉంటారు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు 14 ప్రిన్సిపల్స్ ని చదువుతూ కూర్చుంటే ఏం జరగదు. ఆ క్షణంలో పోలీసుల మనసుకి ఏమనిపిస్తే ఆ పనే చేస్తారు. సో కైండ్లీ అండర్స్టాండ్ అవర్ సిచ్యువేషన్స్ టు. బట్ సార్, ప్లీజ్, ఒకవేళ ఈ సంఘటనలో పోలీసుల ప్రాణాలు కానీ పోయింటే వాళ్ళ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం, అంతకు మించి ఏమీ ఉండదు. కానీ ఇక్కడ చంపబడిన వాళ్ళు క్రిమినల్స్. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు కైండ్లీ కీప్ దట్ ఇన్ కన్సిడరేషన్. సార్, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందట.